అఖండ విజయంతో 2019లో ఇదే సెంటర్లో అప్పుడు మన జనసేన అభ్యర్థికి ఓటేయమని మిమ్మల్ని అభ్యర్థించాను. మీరు ఓట్లేసి నిలబెట్టారు, పార్టీ ఉనికిని చాటారు. 2024కి మీరిచ్చిన బలం, పిఠాపురం ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లోనే మాట్లాడుకునేలా చేసింది. పిఠాపురం ఇచ్చిన బలం, ఒక్కడి విజయం జనసేన అధ్యక్షుని ఇక్కడ పంపించిన మేము గెలిపించుకుంటాం. ప్రజల ఒక్క మాట అంటే మీరొక్కరు, మీ గెలుపు మా పిఠాపురం మాది బాధ్యతని మీరు తీసుకున్నందుకు నేను కూటమి అభ్యర్థుల అందరి విజయానికి నేను కృషి చేశాను. మీరొక్కరు ఒక్క నియోజకవర్గం ఒక నాయకుడు విన్నంటి ఉంటే ఈ రోజున 164 స్థానాల్ని కైవసం చేసుకుని కన్నీ వీని ఎరుగని రీతిలో ఇన్ని దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఇంత ఘన విజయం ఎవరూ చూడలేదు. దానికి బీజాలు ఇక్కడి నుంచే పడ్డాయి, పిఠాపురం నుంచే పడ్డాయి.